ఎవరు మాట్లాడినా ఇది మీడియం ముందుకు వచ్చి అడుగుతుంటే బాబు మేము మాట్లాడమో మా మీద కేసులు పెడతారని చెప్పి భయపడుతున్నాం. నిజంగా కేసులు ఎందుకు పెడతాం సార్? అక్కడ నిజంగా పెడుతున్నారా లేదా అంత పుకారా? కేసులు పెడతారండి, మరి పెట్టబోతే ఎలా ఉంటుందండి? ఊళ్ళో రాజకీయం అలా ఉంటాయండి. వైఎస్ఆర్ వచ్చాక మొత్తం అందరి మీద కేసులే. ఎందుకేమంతా ఏదన్నా దొంగతనం చేస్తే కేసు పెడతారు, ఏదన్నా తప్పు చేస్తే కేసు పెడతారు. జెండా పట్టుకున్నాం అనుకోండి, వాళ్ళకి నచ్చదు. ఎప్పుడొకప్పుడు చూసినప్పుడు వేసేస్తారు ఇద్దరు మనల్ని. ఏదో కేసు జెండా పట్టుకుంటేనే కేసు పెడుతున్నారు. జెండా పట్టుకుంటే వేసినట్టే. అంటే జెండా పట్టుకుంటాం అంటే వాళ్ళకి ఎదురుగట్టగా ఏమన్నా ఇల్లం అనుకోండి, వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఏదో ఒకటి ఇరికిచ్చేస్తారు. అలాగే నా మీద ఎస్ఎస్టీ కేసు పెట్టారు. పరిపాలన విధానం అసలు ఎలా ఉంది? అసలు కేసులు పెడితే పక్కన పెట్టండి, అసలు పరిపాలన విధానం ఎలా ఉంది? పరిపాలన విధానం అంటే చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళకి వేరిట్లు తేడా వస్తుంది. అప్పుడు అనుకోండి, కొద్ది ఉద్యోగాలు వచ్చి పిల్లలకి చదువుకున్న వాళ్ళు, బీటెక్ చదువుకున్న వాళ్ళకి, డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఉపాధ్యాయుల పోస్టులోనో అదని ఇదని ఏదో ఇచ్చేవారు. ఇప్పుడు మరి కంపెనీలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఆ కేసీఆర్ కూడా ఎట్టిపోతున్నాడు కంపెనీలన్నీ మన అని. వీళ్ళు కంపెనీలు లేవు, తెచ్చేది లేదు కదా, ఉన్నాయి అట్లని తోలేస్తున్నాడు. అమర్నాథ్ కంపెనీ తోలేసాడా? అలా చిన్న చిన్న కంపెనీలు వెళ్ళిపోయినాయి. అక్కడ వాళ్ళు తప్పట్లు కొట్టుకుంటున్నారు, మనకి గోయింది తను పెడుతున్నాడు తూర్పు తిరిగి. అది చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉన్నట్టు పరిపాలన చూసి ఇప్పుడు పరిపాలన చూస్తే రెండిట్లో బెస్ట్ పరిపాలన ఈయనది ఇది చెప్పడానికి ఎవరేం చెప్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారు పది జగన్ చంద్రబాబు నాయుడుకి ఈయనకి వేరిట్లు తేడా కదా. ఈయన పరిపాలన ఏముంది? మొత్తం అప్పులు మొదలెట్టాడు. ఇక ఉన్న దాంట్లో మొదలు అప్పు తెత్తమే కదా. మొత్తం ఎవరు అప్పులతో వచ్చామంటే ఇంకా మొదలెట్టేసాడు, ఇంకా తెచ్చేస్తున్నాడు అప్పులు పిల్లలు. దేనికైనా అప్పే, ఇంక అప్పు లేకుండా ఏం లేదు. అమ్మఒడి ఇచ్చినా అప్పు తేవాలా, జీతాలు ఇవ్వాలన్నా అప్పు తేవాలా, దేనికైనా అప్పు తెస్తేనే ఉంది, అప్పు లేకుండా లేదు. కొంతమంది ఈ అప్పులు చేసినా వృధాగా చేయడం లేదు కదా. అప్పు తీసుకొచ్చితే ఆయన పెట్టిన నవరత్నాలకే లేదంటే అమ్మఒడికి దేనికి దానికి ప్రజలు ఉపయోగపడే విధంగానే పెడుతున్నారు కదా అని చెప్తున్నారు. అప్పు తెచ్చాడు, ఆ అప్పు తెచ్చిన నవరత్నాలు కడితే ఏం బల్లి మనకి వెనక కొత్త అంటారా? నవరత్నాలు వచ్చేది ఇప్పుడు నవరత్నాలు ఇచ్చేస్తున్నాం, నీకు ఇచ్చేస్తున్నాం, పదేళ్ళు ఇచ్చేస్తున్నాం, అటోడికి పదేళ్ళు, మంగళోడికి పదేళ్ళు, డెక్కలోడికి పదేళ్ళు ఇచ్చేస్తున్నాం. ఆ పదేళ్ళు మళ్ళీ వెనక కొత్తయా? ఎంత ఎంత దూసేస్తాను, మొత్తం రాష్ట్రమంతా దూసేసి అలాగ అప్పులు చేసేసి ఇలా అడుక్కుతుంటే సిద్ధంగా ఉన్నారు నర్మట్టుకాడు. పనులు లేవు, అభివృద్ధి ఏం లేదంటారు. అభివృద్ధి ఇంకేమంటుంది? అభివృద్ధి ఏమంటే ఇంక జనం జనం డబ్బెత్తమే సరిపోతుంది. ఇంకా అభివృద్ధి అది ఒక రోడ్డు లేదు, మరి కాలనీ ఇచ్చాడండి, ఆ కాలనీలు పూర్తిగా లేవు, వాళ్ళకి డబ్బులు లేవు, పడతలేదని వాళ్ళకి కూడా ఇంకేమీ లేవు. రోడ్డు అంటే మా ఊరు వచ్చారు చూసారు కదా, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, రోడ్లు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు లేవు, మన గత ప్రభుత్వంలో టీడీపీ కదా. ప్రభుత్వంలో అయితే సీసీ రోడ్లు మా ఊళ్ళో చాలా పోసారండి. ఈయన వచ్చాక ఈ 4 సంవత్సరాలు అయితే ఈయన వచ్చాక కనీసం 2-3 రోడ్లు కూడా పోయలే. అసలు రోడ్డు వ్యవస్థ లేదు, డ్రైనేజీ లేదు, రోడ్డు లేదు, ఏది లేదు. మరి ఇక్కడ ఏ ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు? ఏ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వస్తే మళ్ళీ అయినా కొంచెం ముందుకెళ్తుందని అనుకుంటున్నారండి అందరం. ఎక్కడైనా మీ విలేజ్ సంబంధించి మొత్తం ఓవరాల్ కోరుకుంటున్నారు? మొత్తం ఓవరాల్గానే చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలండి. చంద్రబాబు నాయుడు సీఎం అవుతేనే పని అవుద్ది. మరి జనసేన పార్టీ రెండు పార్టీలు కలిసిపోవడం చేస్తున్నాయి కదా. జనసేన సీఎం ఇద్దరు ఒకటేనండి, చంద్రబాబు నాయుడు జనసేన ఒకటే. ఆల్ ఫ్యాన్స్ ఏల్ ఫ్యాన్స్ ఒప్పుకుంటారు, ఎల్ ఫ్యాన్స్ ఒకటి అయిపోతారండి. ఇంకా అప్పుడు కొందని ఇప్పుడు పవనం ముందు పోటీ చేశాడు, ఓ సీటు కూడా రాలేదు. ఇప్పుడు పోటీ చేస్తే 20 వస్తాయి. ఇంకా అన్నట్టుగా ఆయన ఏమంటాడు, ఆయన వచ్చినా 20 కూడా మళ్ళీ ఇందులో కలిపి మొత్తం ఇద్దరు సీఎం వేళే చేస్తారండి. ఇద్దరి మీద తెలుగుదేశం పార్టీ సీఎం చేస్తాయి. బీజేపీ పార్టీ ఆ బీజేపీ వాళ్ళే వాళ్ళు ఉంటారండి ఎక్కడెక్కడనే. ఇంకా అది మనకి ఎవరండి వాళ్ళు? ఆ బీజేపీ వాళ్ళే కొంత కలిసిస్తున్నారు మన రాష్ట్రం నట్టుకుని. జగన్కి సపోర్ట్ ఇచ్చేసాడు, అటు కొంతసారి చెడగొట్టి వాళ్ళు. ఇక్కడ కరెంటు బిల్లు చూస్తుంటే మోత మోగిపోతుందని చెప్పి ఎవరిని టచ్ చేసినా మాట మామూలుగా లేవండి. కరెంటు బిల్లు అయితే మాకు వాటికి మా ఇల్లే చోటే కదండి, మొత్తం రాష్ట్రం అంతా అలాగే ఉంది. కరెంటు మీద అంటే మొన్న ఎవరో చెప్తున్నారు, ఫోన్ చేస్తే కింద పైన మొక్క వచ్చింది, కింద మొక్క వచ్చింది, కింద 700-750 రూపాయలు వేసాడు బొగ్గు కంటండి. అది బొగ్గు కొన్నంతకి ఇప్పుడు 2014 కాడ నుంచి 19 దాకా బొగ్గు కొనంతకి ఆ ఆదాయం ఇప్పుడు తీసుకుంటాడంటండి వీళ్ళు. అప్పుడు ఇప్పుడు వేస్తాడు మనకి. అదే కాదు ఇంక అన్నీ మొత్తం ఆల్మోస్ట్ ఇళ్ళు పనులు, కరెంటు బిల్లు, పైప్ పనులు, ఏదైనా సరే అన్నింటికి పన్ను. డ్రైనేజీ పన్ను అంటారు, డ్రైనేజీలు ఉండవు, ఏమి లేవు. మా ఊరిని నడవని డ్రైనేజీ లేదు, పక్క డ్రైన్ ఒక్కడ కూడా లేదు. ఎలా వచ్చినా ఒక 2 ఇదుల్లో ఉన్నాయి, 2 ట్రైన్లు అంతే. పవన్ కళ్యాణ్ చేపడిన వారాహయాత్రలు ఆయన చెప్పడం జరుగుతుంది, మొత్తం భూగబ్జాలు, రెసిడెన్సీ, ఋషికొండ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా. మరి భూగబ్జాలు అంటే మరి ఇక్కడ ఇప్పుడు ఈ సర్వే పెట్టాడు కదా, ఆ సర్వేలో పోరం భోగులు మొత్తం లాగేస్తాడండి. ఇప్పుడు లాగేసి అవి కూడా తగ్గట్టేస్తాడు. ఇప్పుడు పెత్తరపతి కొంటే తగ్గట్టాడు, ఆ పెత్తరపతిని లేపేసాడా, అందులో డబ్బులు దెబ్బేస్తున్నాడు. ఇప్పుడు ఇది కూడా పోరం భోగి భూములు. ఈ సర్వే ఎంతకేనండి, సర్వే లేకపోతే ఆయన ఫోటో వేసి మనకి ఎత్తమేటి, పాస్బుక్ ఆయన ఫోటో పెట్టి ఆయన కొనిచ్చాడు మన పొలం. ఇటు ఇన్ని సంవత్సరాల బట్టి లేనిది, ఇప్పుడు మనకు పాస్బుక్ మీద ఆయన ఫోటో ఇంటికి రావాలి. అది అర్థం ఉందంటారు అసలు. ఎవడడితో ఇక్కడ ఇక్కడ ఎవడో ఇక్కడ వాలంటరీ, ఇక ఎవడున్నాడు ఇక్కడ దేవుడు?
ఆ ప్రెసిడెంట్ అడిగాడంటే ప్రెసిడెంట్కే ఇంకా ప్రెసిడెంట్కే పవర్ లేదు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఆ వాలంటరీయే ఇంకా అది వచ్చేది చెప్తుంది ఆ వాలంటరీ వచ్చి దా నువ్వు పాస్బుక్ ఇవ్వి లేకపోతే బ్యాంక్ బుక్ ఏంటి ఇచ్చే వచ్చిందే జెరాక్స్లు తీసి అది ఉంటే ఉంటాం డబ్బులు తెగితే దొబ్బుతూ లేకపోతే జగన్ గడ కథలో పోతాయి ఇదే మాట పవన్ కళ్యాణ్ కూడా అన్నాడు మొన్న వారయాత్రలు ఏంటి వాలంటరీ అవస్థ అయితే దరిద్రం ఏంటి అది ఇంకా వాళ్ళ వల్ల ఉపయోగం లేదు అదొకటి ఈ బియ్యం ఇంటింటికి అంటున్నాడు రేషన్ ఇదివరకు డీలర్ కట్టు కడికి వెళ్ళాం అనుకోండి శుభ్రంగా ఈ పది రోజుల్లో ఎప్పుడొకప్పుడు ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు వెళ్ళి తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు ఆ ఇంటికి వచ్చేస్తున్నాడు అదే ఇంటికి వస్తలేదులే ఏదో రోడ్డు అంటే వెళ్తూ ఉంటాడు ఆ రోడ్డు కూడా అప్తాడు నువ్వు డబ్బులు ఉన్న లేకపోతే తెచ్చుకోకపోతే ఇంకా రాడు వెళ్ళినాడు నువ్వు ఊళ్ళో ఎక్కడ ఉన్నాడు ఏ మూలలో ఉన్నాడో చూసుకుని పరిగెట్టాలి మనం అది 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 మంచిదంటారు అలా ఇంటింటికి బియ్యం అది ఆ ఇంటింటికి ఎత్తానన్నాడు ఎవడింటికి ఆడి ఇంటికి బ్యాగ్ ఇచ్చేస్తే గొడవ ఉండదు ఎవడు రాసినాడు ఇది ఇదేం కారణం ఇది ఆ యానోడును ఆ యానోడికి ఇద్దరు మనుషులు బతుకుతాకి వాళ్ళని వైఎస్ఆర్ కార్యకర్తలను పోషించుకోవడానికి పెట్టిన వాలంటీర్లు సచివాలయాలు రైతు భరోసా ఈ ఇంటింటికి బియ్యం అన్నీ కూడా వాళ్ళ జనాన్ని పోయేసుకుని వచ్చే ఎలక్షన్కి ప్రిపేర్ అవుతాం కోసం పెట్టుకున్న వ్యవస్థ అండి అది జనానికి ఉపయోగపడే వ్యవస్థ కాదు